جہاں پر ٹیچرز کی کمی ہے، بینچز کی کمی ہے، بورڈز کی کمی ہے، اگر ابھی تو دوپکالا پرارمبھ ہو چکا ہے، لائٹس کی بھی ویوستھا نہیں ہے ادھیکشا اور کچھ۔ ناظرین السلام علیکم، آئی این ڈی ٹوڈے نیوز میں آپ کا خیر مقدم کرتے ہیں، آئیے دیکھتے ہیں یہ تفصیلات۔ اگر آپ نے ہمارے چینل کو سبسکرائب نہیں کیا ہے تو آپ کو یہاں سبسکرائب بٹن دکھ رہا ہے، اسے کلک کریے اور سبسکرائب کیجیے، اور ساتھ ہی ساتھ بیل آئیکن کو بھی کلک کریے گا جس سے کہ آپ کو تازہ اپڈیٹ مل۔ وہ میں اس سبا کے مادھیم سے آپ کے سمکش رکھنا چاہوں گا۔ جیسے ادھیکشا، تلنگانہ میں گورنمنٹ اسکولس بنانے کی بات کی گئی، 959 ریسیڈینشیل اسکولس بنانے کی بات کی گئی ہے، یہ تلنگانہ کے لیے بہت اچھی بات ہے، اور جتنا ہو سکے اتنا گورنمنٹ اسکولس کا نرمان ہونا چاہیے اور ایک ماڈل اسکولس گورنمنٹ بننا چاہیے، یہ میں میری پارٹی سے آپ سے ریکویسٹ کرنا چاہتا ہوں۔ لیکن ساتھ ہی ساتھ ادھیکشا، آج ایسے کئی گورنمنٹ اسکولس ہے جہاں پر ٹیچرس کی کمی ہے، بینچز کی کمی ہے، بورڈز کی کمی ہے، اگر ابھی تو دوپکالا پرارمبھ ہو چکا ہے، لائٹس کی بھی ویوستھا نہیں ہے ادھیکشا، اور کچھ گورنمنٹ اسکولس کے لائٹ بل بیلنس ہے تو اس اسکولس کے لائٹ کا کرنٹ بھی کٹ کر دیا گیا ادھیکشا۔ ساتھ ہی ساتھ تلنگانہ گورنمنٹ تو بہت ہی سینہ ٹھوک کر یہ کہہ رہی ہے کہ ہم نے 959 ریسیڈینشیل اسکولس بنوائے ہے، لیکن 9000 گورنمنٹ اسکول بند ہو چکے ہیں۔ اس کے بارے میں بھی اگر کل گورنر جی کی اسپیچ میں اگر بتایا ہوتا تو بہت اچھا رہتا۔ ادھیکشا، جیسے تلنگانہ میں، جی سینگر سبھیوں ومرش چیستے مجھے ابند ہے، کہیں ابھی پورتی سچ دور ఉండి రాష్ట్రంలో میں 9000 పాఠశాలలు మూత పడ్డాయి، ఇక్కడ మూతపడే మరి 9 పాఠశాలలు మూతపడే చెప్పినా మంచిదే అధ్యక్ష చెప్పాలి కదా، స్వీపింగ్ రిమార్క్ చేస్తే అది వారికే మంచిది కాదు، రాజాసింగ్ గారు మిత్రులు జూనియర్ సభ్యులు తెలుసుకొని రిమార్క్ చేయవచ్చు తప్పకుండా، మీరు విమర్శిస్తే మాకు అభ్యంతరం ఉండదు، కానీ 9000 స్కూల్ బంద్ అయ్యే కావే ఏ ఆప్కే లే అచ్చా నీ కొయి కొయి మెంబర్ కే లే శోభా నహీ దేతా، ఇస్కో ఆప్ వాపస్ లే లీజియే బాత్ కో۔ ఓకే అధ్యక్ష، అధ్యక్ష उसी प्रकार से आज महिलाओं के सहयोग के लिए तेलंगाना सरकार ने जो गर्भवती महिलाएं हैं उनके लिए तेलंगाना सरकार 6000 रुपये दे रही है KCR किट के नाम पर 12000। सुनिए 12000 रुपये दिए जा रही है अध्यक्षा। मैं इस सदन के माध्यम से मुख्यमंत्री से यह पूछना चाहता हूं कि इस KCR किट में केंद्र सरकार से कितना पैसा आ रहा है, अगर यह भी बताया जाता तो बहुत अच्छा रहता अध्यक्षा। तेलंगाना रावाले अनि एंतमंदि युवकुलु वाळ्ळ प्राणं त्यागं चेसिनारु अध्यक्षा, కానీ కొంతమంది అంటారు మేము తీసుకొని వచ్చినామని అధ్యక్ష, తెలంగాణ తీసుకొని రానికి ఎంతోమంది యువకులు వాళ్ళ ప్రాణం త్యాగం చేసిన తర్వాత అట్లాంటి యువకుల ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి 10 లాక్స్ రూపీస్ ఇస్తున్నారు, సంతోషం అధ్యక్ష। అదేవిధంగా కొంతమందికి గవర్నమెంట్ జాబ్లు కూడా ఇస్తున్నారు, సంతోషం అధ్యక్ష, కానీ ఎంతమందికి ఇస్తున్నారు అది డేటా ఇవ్వలే అధ్యక్ష, అది కూడా చెబితే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష। అదేవిధంగా అధ్యక్ష, ఆత్మహత్యలు మన రైతులు అన్నదాతలు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి 2 లాక్స్ రూపీస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష, చాలా మంచిదే। ప్రతి ఒక్క 5 లాక్స్ ప్రతి ఒక్క ఓకే 10 లాక్స్ ఇవ్వండి అధ్యక్ష, 5 లాక్స్ కాదు 10 లాక్స్ ఇస్తే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష।
అన్నదాతలకి కాపాడే బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వంకి ఉంటది అధ్యక్ష. అన్నదాతలకి కాపాడే బాధ్యత మన అందరిది, తెలంగాణ ప్రభుత్వంది ఉండొచ్చు అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా కొద్దిగా ఈ నంబర్స్లో అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, నంబర్స్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, కానీ నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష దాదాపు ఎన్నో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, కానీ ఎంతమంది రైతులకి ఈ 2 లాక్స్ రూపీస్ ఇస్తున్నారు, అది కూడా 5 లాక్స్ రూపీస్ ఎంతమందికి ఇస్తున్నారు, అది కూడా కొద్దిగా డాటా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష. అదే విధ్యక్ష, అరే భయ్ అవాజ్ ఆప్కి నిజారు ఎవరు చెయ్యవచ్చు జాదా. అధ్యక్ష మీరు తెలంగాణలో గుడంబ తయారు చేసే వాళ్ళకి 2 లాక్స్ రూపీస్ ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో అసలు ఎంతమంది గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే, అసలు ఎంతమందికి 2 లాక్స్ రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష మీ సమక్షంగా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక్కసారి యాద చేపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అన్నారు, రాయసింగ్ నేను దుల్పేట్కి వస్తా, ఎంతోమంది దుల్పేట్లో గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే నాకు తెలుసు, వాళ్ళు బాధ ఏముంది అది కూడా నాకు తెలుసు, నేను వస్తా దుల్పేట్కి, వాళ్ళకి నేను ఆదుకుంటా, వాళ్ళు సపోర్ట్గా నేను ఏమి కావాలి నేను అది ఇస్తా అని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే మన అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సార్ దగ్గర టైం లేదనుకుంటున్నా. కానీ అధ్యక్ష అసలు ఎంతమందికి సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష, ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష. అధ్యక్ష మీరు ఆల్రెడీ మేము చాలా తక్కువ ఉన్నాం అధ్యక్ష, నేనైతే ఒక్కటే, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా అంటే అధ్యక్ష ఆపోజిషనే లేకుండా చేసినారు అధ్యక్ష, ఆపోజిషనే లేకుండా చేశారు, కానీ ఉన్న వాళ్ళకైనా మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఉన్న సభ్యులకి కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తారు, అంటే ఒక్కడుంటే ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష, ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష. అధ్యక్ష వేరేలాగా మేము ఆ మాట ఈ మాట మేము చెప్తలేము అధ్యక్ష, ఒక డిసిప్లిన్ గా ఒక సిస్టమ్ గా గవర్నర్ ప్రసంగం పైననే మేము మాట్లాడుతున్నాం, మేము అది ఇది మాట్లాడతలేము అధ్యక్ష, మాకు టైం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన ఈ మామూలుకి వాళ్ళకి 5000 రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష, చాలా మంచిది, ఇంకా ఎక్కడైనా ఉంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఈ ఎండోమెంట్స్ గుళ్ళులో పూజారి పూజ చేస్తారు వాళ్ళకి కూడా కొద్దిగా డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వాళ్ళకు కూడా కొద్ది డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన గిరిజనులకి పైన గతంలో కరెంటు వరంగా అంటే కరెంటు విజిలెన్స్ కేసులు బాగా ఉండే, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం కేసులు ఖతం చేసినారు అధ్యక్ష, చాలా మంచిదే. కానీ అధ్యక్ష ప్రతి ఒక్క ఎస్టీ వాళ్ళకి 3 ఎకర్స్ ల్యాండ్ ఇస్తా అని చెప్పినారు అధ్యక్ష, అది మర్చిపోయినారు అధ్యక్ష, నేను అది ఈ సభ ముఖంగా యాద్ చేపిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు అధ్యక్ష, వాళ్ళ ఏజ్ మన తెలంగాణ ప్రభుత్వం 58 తీసి 61 చేస్తా అని చెప్పినారు అధ్యక్ష, ఆ మాట కూడా దీంట్లో చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ పిఆర్సీ 2008 నుంచి ఆగిపోయింది అధ్యక్ష పిఆర్సీ, కానీ మన పక్క ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐఆర్ ఆల్రెడీ ఇచ్చేసినారు అధ్యక్ష 27%, కానీ మన దగ్గర ఈ పిఆర్సీ కూడా లేదు ఐఆర్ కూడా లేదు, అది కూడా నేను మీ పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని వస్తున్నా, మనము పిఆర్సీ ఇస్తే చాలా మంచిగా ఉండదు అని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణలో ఉన్న మన గ్రామం డెవలప్మెంట్ గురించి ప్రతి నెల
339 crore rupees మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొన్ని సిటీస్కి 148 crore rupees మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. కానీ నేను అడగడది ఒక్కటే అధ్యక్ష, మన కేంద్రం నుంచి 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి అసలు ఎంత డబ్బులు వస్తుంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా చెప్తే చాలా మంచిగా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష 2BHK అదే చెప్పాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2BHK దాదాపు 272,000 అబో ఆల్రెడీ పని జరుగుతుంది అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత తయారవుతుంది, ఎంతమంది ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు అది దాట చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 lakhs అబో ఇల్లులు కడతామని పర్మిషన్ కూడా తీసుకున్నారు అధ్యక్ష. కొన్ని అమౌంట్ కూడా వచ్చినాయి. అసలు ఈ అమౌంట్ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చు చేసినారు అది కూడా చెప్పే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన తెలంగాణలో రైతులు కథమైంది సార్, జస్ట్ ఒక 10 మినిట్స్ కథమైంది సార్, కథమైంది సార్. మన తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు టోటల్ ఉంది అని చెప్తున్నారు అధ్యక్ష. మన అన్నదాతలు మన తెలంగాణలో ఆత్మహత్యలు చేస్తలేరు అని చెప్పినారు. చాలా మంచిది అధ్యక్ష, కానీ అది పూర్తిగా ఖతం కాలేదు అధ్యక్ష. కానీ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, దాన్ని మనం ఎంతవరకు మంచి చేస్తాం ఆ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది, వెల్ లెస్ ఒక స్కీమ్, దానికి పేరు మార్చి బస్తి దవాఖానాగా. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुरुदेव और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं. डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है. गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते. हाँ डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं. गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हों, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड ऑपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद. सेल 9966930824 या 9391326261.